ఎల్లారెడ్డిపేట మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అశ్విని ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, ఎంపీటీసీ పద్మా దేవయ్య, గంట బుచ్చగౌడ్, రాజు నాయక్, సుడిదా రాజేందర్, పందిర్ల శ్రీనివాస్, శ్రీను రాథోడ్, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజు, రెడ్డిమల్ల సత్యం, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు సిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి ఆరోగ్యం కానీ భగవంతుడి దయ పట్ల ఆమె ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన సోనియా గాంధీ 64 బర్త్డే జరుపుకుంటున్న సోనియా గాంధీ గారు ఆయన ఆరోగ్యాలు స్థైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడందరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ కళను సాకారించే 4 కోట్ల బదులుకున్నటువంటి బదులుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ గారు, వారందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్లో 64వ జయంతి వేడుకలు, సోనియా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అది బ్రెడ్ను పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఆంధ్రలో కానీ ఒక ముక్కోని ధైర్యంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి మేము ఆన్సర్ చెప్పుకుంటూ ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఆమె ఆయుర ఆరోగ్యాలతో 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది.